నమస్కారం. రుచి కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేవి రెండు, ఆహారం, మంచి వ్యాయామం. ఆహారం అనగానే మనకి మన రుచి కార్యక్రమం గుర్తొస్తుంది. ఈరోజు మన రుచి కార్యక్రమం డీడీ కాలనీలో నరసింహారావు గారి ఇంటికి వచ్చేసింది. ఆయన ఏం చేయబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం నరసింహారావు గారు, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం చేసి చూపించబోతున్నారు? ఓట్స్ మిల్లెట్ ఉత్తప్పం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? జొన్నలు, మినప్పప్పు, సజ్జలు, బియ్యం, ఓట్స్, మెంతులు, అటుకులు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, నూనె, ఉప్పు. నరసింహారావు గారు, ఇప్పుడు మా ప్రేక్షకులకి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తారా? ఎస్ సార్, చూపిస్తాను. ముందుగా ఏంటి, క్యారెట్? క్యారెట్ తురుగుతున్నాను. క్యారెట్ ని బాగా చిన్న చిన్నగా తురమాలా? అవును, దాని మీద చల్లాలి కదా మన ఊతప్పం మీద చల్లటానికి. క్యారెట్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చా? మనకి ఎంత కావాలంటే. ఈ ఓట్స్ మిల్లెట్స్ ఉత్తప్పం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? దోశల పిండికి యాడ్ చేయాలనేది, జొన్నలు సజ్జలు యాడ్ చేస్తే బెటర్, మన ప్రోటీన్, మన దాన్ని ఫైబర్ అవన్నీ వస్తాయని యాడ్ చేశాను. సొంతంగా చేయటమే. యాక్చువల్గా ఇప్పుడు అందరూ డైట్ ఎక్కువ ఫాలో అవుతున్నారు కదా, అందుకని ఓట్స్ అవి ఎక్కువ తింటున్నారు. తింటే డయాబెటిక్ వాళ్ళకి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. క్యారెట్ క్యారెట్ తురిమాక ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు కట్ చేద్దాం. అవి కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా. అంటే మనం ఊతప్పం మీద వేస్తాం పైన వేయడానికి. ఇప్పుడు ఎక్కువ అందరూ మిల్లెట్స్, జొన్నలు ఇవన్నీ తింటున్నారు కదా ఆరోగ్యం కోసం. యాక్చువల్గా వాటికి ఎక్కువ డిమాండ్ బాగా పెరిగిపోయింది. మీ ఇంట్లో ఎక్కువ వాడుతుంటారు ఇవన్నీ? కొంతమంది రైస్ మానేసి తింటున్నారు కదా, ఏమంటారు? రైస్ ఇది ఎంతవరకు హెల్త్? ఇది టిఫిన్ లాంటిది. ఇది రైస్ లంచ్కి వచ్చి. అంటే కొత్తిమీర ఏంటి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టారా ఆల్రెడీ? చాని అన్నా ఇవి బాగా చిన్న చిన్న ముక్కలుగా తరగాల. ఎక్కువ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటా. మీరు అంటే ఆవిడకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారా ఇంట్లో? అవును. ఇవి బాగా చిన్న చిన్నవి. ఇది ఒక బౌల్ తీసుకొని అన్ని కలిపి మిక్స్ చేద్దాం. దాంట్లోనే కొత్తిమీర కూడా అన్ని కలిపితే అప్పుడు మనం ఒకసారే దాని మీద చల్లొచ్చు. ముందు మనం పైన వేసుకోవడానికి ఇదంతా రెడీ చేస్తున్నాం. నరసింహారావు గారు, పిండి రెడీ అయినట్టుంది, దీన్ని ఏమేమి వేసి గ్రైండ్ చేశారు? మినప్పప్పు, బియ్యం, మెంతులు, అటుకులు నానబెట్టి సపరేట్గా నానబెట్టాము. అలాగనే జొన్నలు సపరేట్గా నానబెట్టాము. సజ్జలు కూడా నానబెట్టాము. అన్నీ కలిపి 8 అవర్స్ నానబెట్టి అన్నీ విడివిడిగా గ్రైండ్ చేశాం. తర్వాత ఈ బియ్యం పిండి, మినప్పప్పు పిండికి సజ్జ పిండి గ్రైండ్ చేసిన దాన్ని, జొన్న పిండి గ్రైండ్ చేసిన దాన్ని యాడ్ చేసి 8 అవర్స్ పులబెట్టాం. ఓకే, అన్ని 8 అవర్స్ నానబెట్టి అప్పుడు గ్రైండ్ చేసాం. తర్వాత యాక్చువల్గా ఓట్స్ కూడా గ్రైండ్ చేసి, ఓట్స్ ఒక కప్పు దీనికి గ్రైండ్ చేసిన దానికి యాడ్ చేశాం. ఓట్స్ కూడా నానబెట్టే? నానబెట్టలేదు. ఓట్స్ డ్రై గ్రైండ్ చేసి ఆ పిండి దానికి యాడ్ చేసి. ఓట్స్ నానబెట్టాలి, డ్రైవి గ్రైండ్ చేసి డ్రై చేసి గ్రైండ్ యాడ్ చేసి.
మరి తయారు చేద్దామా? చేద్దాం. అయితే హీట్ కావాలి. ఇప్పుడు పెనం బాగా కాలాలా? మొత్తం బాగా. ఈ పెనం కాలేలోపు మా ప్రేక్షకులకి ఏదైనా చెట్టుగా ఒకటి చెప్పండి. వింటర్లో యాక్చువల్గా మనం తోడు పెట్టాలంటే మామూలు పెరుగు తోడుకోదు, కానీ ఇప్పుడు మనం పాలు కాగబెట్టిన స్టవ్ మీదనే మనం తోడు పెట్టే గిన్నె పెట్టేసి 8 అవర్స్ కనుక అలాగనే ఉంచితే తోడుకుంటాం. మనకి ఈ వింటర్లో ప్రాబ్లం ఏమంటారు అంటే స్టవ్ మీద అంటే స్టవ్ ఆపేసి కాగి పెట్టిన తర్వాత తీసేసి మనం గిన్నెలో తోడు పెట్టుకుంటాం కదా, ఆ గిన్నెని ఈ పొయ్యి మీదనే పెట్టాలి. పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ వేడి హీట్ ఉంటుంది కదా పొయ్యి హీట్, దానికి తోడుకుంటాం. మంచి చెట్టుగా చెప్పారు. యాక్చువల్గా పెనం కాలిందేమో చూద్దామా, ఇంకా అవదేమో. దీనికి ఏ పెనమైనా వాడచ్చా అండి? నాన్ స్టిక్ లేకపోతే వాడచ్చు, బట్ నాన్ స్టిక్ అంటే ఇది ఐరన్ ఇది బెటర్. ఓకే, రెడీ అయింది. దీనికి మనం ఆయిల్ పోయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గా నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. ఈ పేన మందం ఉన్నది. యాక్చువల్గా ఇప్పుడు అందరూ సన్నబడడానికి బాగా జొన్నలు అవి ఎక్కువ వాడుతున్నారు, ఓట్స్ మరి మెయిన్. ఆయిల్ ఎక్కువ పడుతుందా? ఆయిల్ తక్కువ పడుతుంది. దీనికి అంత ఆయిల్ అంత అవసరం లేదు. వేస్తాం ఇప్పుడు, వేస్తాం. అదే వేసాక మంచి కలర్ఫుల్ గా ఉంది తప్ప. యాక్చువల్గా బాగా హెల్దీది కూడా మిల్లెట్స్ అంటే. ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కదండి, ఓట్స్ మిల్లెట్స్ ఇవన్నీ. దోశలో పోసిన తర్వాత మనం తురుముకున్న కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ, క్యారెట్ అన్నీ తురుము దాని మీద వేసి కొంచెం రెడ్ చేసేసి తర్వాత ఆయిల్ వేసేసాము. ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆల్రెడీ హోల్స్ ఫామ్ అయినాయి, ఆ హోల్స్లో నుంచి లోనకి ఆయిల్ వెళ్తుంది, వెళ్ళిపోయి ఇప్పుడు అవుతుంది. అదే ఫెర్మెంటేషన్ అయితే పులిస్తే ఆటోమేటిక్గా అది అవి వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు తిప్పి వేస్తాం, తిప్పితే అసలు ఏం అతుక్కోలేదు చూడండి. నీకు వితౌట్ ఆయిల్ ఏం పోయలే లోన, మనం వాటరే తెల్లాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయ్యింది. ఇది 8 అవర్స్ కన్నా తక్కువ అయినా కూడా వస్తుందా అండి? అంటే ఇంత టేస్ట్ ఉండదా? ఉంటుంది, రాదు అంటే రాదు రాదు. ఓకే, 8 అవర్స్ కంపల్సరీ ఉండాలి. ఉండాలి చూడండి, ఏమి అతుక్కోలేదు చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దోశ మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నారు. ఇది ఊతప్పం కాబట్టి మనకు మందంగానే వేయాలి. దోశ అంటే పలసగా వేస్తాం. ఇది ఊతప్పం కాబట్టి ఇది వేయాలి. దీని మీద అవన్నీ కట్ చేసి వేస్తున్నారా? చాలా కలర్ఫుల్ గా ఉంది. క్యారెట్ తర్వాత ఉల్లిపాయ, మనం కొత్తిమీర పచ్చిమిర్చి వేసాం కదా, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందా? ఎక్కువ పడుతుంది. ఓకే, జస్ట్ వేస్తున్నాం కానీ వితౌట్ ఆయిల్ ఆల్సో ఇట్ విల్ కమ్, నో ప్రాబ్లం. యాక్చువల్లీ బాగా 8 అవర్స్ ఉంచడం వల్ల చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది అనుకుంటా. తర్వాత యాక్చువల్గా దీని మీద మూత పెట్టాలి. ఓకే, మూత ఎందుకంటే తొందరగా అవుతుంది, హీట్ ఉంటే తొందరగా అయిపోతుందనా? యాక్చువల్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీంట్లో జొన్నల్లోనే కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సజ్జల్లో కూడా యాక్చువల్గా దాంట్లో కూడా హై ఫైబర్, అటు కూ బాడీ కూల్ చేస్తుంది. ఈవెన్ సజ్జలు యాక్చువల్గా పిల్లలకి చాలా మంచిది అంటారు, పాలిచ్చే తల్లులకి. ఈ సజ్జలు కనుక మొలకలు కానీ ఏ ఫామ్లో ఇచ్చినా కానీ పాలు కొద్ది ఎక్కువ వస్తాయని చెప్తారు. యాక్చువల్గా పిల్లలు గ్రో అవడానికి కూడా బాగా అదే పాలు తాగుతారు కాబట్టి పిల్లలు కూడా పెద్దగా అవుతారు. ఇప్పుడు అయిందేమో చూద్దామా. ఈ క్లాత్ తీసుకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందులో ఈ పెనం ఎఫెక్ట్. ఓకే ఓకే, యాక్చువల్గా ఈ పెనం మీద చపాతి కూడా, ఈ పెనం మీద చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలు తింటాం లేదు, మామూలుగా ఇలాంటి దోశలే చేసుకుంటాం. ఓకే, మీరు ఏం చేసుకున్నా ఈ ఐరన్ పెనం ఇదే వాడతారా? ఇదే వాడుతున్నాం. ఓకే,
మూత కూడా పెట్టాం కాబట్టి తొందరగా అయిపోతుంది, ఫాస్ట్ గా జస్ట్ లైక్ పిజ్జా లాగా ఉంటుంది. మన ఉత్తప్పం రెడీ అయి ఉంటుందండి, చూద్దాం చూద్దాం. బాగా అయిపోయింది, చాలా ఫాస్ట్ గా అయింది. ఆనియన్స్ క్యారెట్ అవన్నీ కూడా బాగా వేగాయి కదా, అతుక్కున్నాయి. పైగా అసలు పెనం మీద పడలేదు ఒక్కటి కూడా. మన ఓట్స్ ఉత్తప్పం రెడీ అయిపోయినట్టుంది. ఓట్స్ మిల్లెట్స్ ఉత్తప్పం చట్నీ తోటి పల్లీ చట్నీ చేశానండి. ఓకే, పల్లీ చట్నీ. ఇది పల్లీ చట్నీ, పల్లీ, అల్లం, పచ్చిమిరకాయలు గ్రైండ్ చేశాం సింపుల్ గా విత్ ఇన్ 5 మినిట్స్ యు కెన్ మేక్ ద చట్నీ. పల్లీ, అల్లం, పచ్చిమిరపకాయలు జస్ట్ గ్రైండ్ చేసేస్తా, విత్ ఇన్ 2 మినిట్స్ లో రెడీ. కెన్ టేస్ట్. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. కానీ ఇది రుచి చూసే ముందు ఓట్స్ మిల్లెట్స్ ఉత్తప్పంకి కావలసిన పదార్థాలు, అది తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తారా? జొన్నలు, మినప్పప్పు, పెద్దలు, బియ్యం, ఓట్స్, మెంతులు, అటుకులు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, నూనె, ఉప్పు. ఓట్స్ మిల్లెట్స్ ఉత్తప్పం తయారు చేసే విధానం మా ప్రేక్షకులకు చెప్తారా నరసింహరావు గారు? మినప్పప్పు బ్యాటర్కి యాడ్ చేయాలి, సజ్జలు, దొన్నలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, ఈ తురుముకొని ఉల్లిపాయలు తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బాణీ పెట్టి బ్యాటర్ పోసేసి దాని మీద మనం కట్ చేసుకున్న కొత్తిమీర, క్యారెట్, ఆ తురుము వేసి ఆయిల్ కూడా వేసేసి వన్ సైడ్ కాల్చిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చి పక్కన పెట్టి టేస్ట్ చూసేద్దాం నరసింహరావు గారు. మీరు కూడా చిన్న ముక్క తీసుకోండి, ఇద్దరం టేస్ట్ చూద్దాం. దీనికి చట్నీ కూడా చేశారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను తినేస్తున్నాను, ఆగలేకపోతున్నాను. మీరు కూడా తినండి. వావ్, చాలా బాగుందండి, హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. యాక్చువల్గా మీరు డైట్ చేయాలనుకున్నా సరే రోజుకో ఉత్తప్పం వేసుకుని తినేయండి, సన్నగా అందంగా అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. మీకోసం ఓట్స్ మిల్లెట్స్ ఉత్తప్పం. మళ్ళీ ఇలాంటి మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.